ఐదు సంవత్సరాలు మీరు టైం వేస్ట్ చేస్తే 2019లో గవర్నమెంట్ వచ్చిన వెంటనే 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. అయినా కూడా గవర్నమెంట్ ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ చేసింది, రండి రండి మీకు షూటింగ్స్ ఫ్రీ ఇస్తాం, మీరు ఎలాగైనా షూటింగ్ చేసుకోండి. మళ్ళా మళ్ళా చెప్తున్నా, మీరు పూర్తిగా 100% మా దగ్గర షూటింగ్ వద్దు, తెలంగాణ కావాలి, ఇక్కడ కావాలి, 2 రాష్ట్రాల్లో మా తెలుగు వాళ్ళు అందరూ కూడా సినిమాలు చూస్తున్నారు కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా మీరు చెయ్యండి షూటింగ్, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తాం, మాకు ఎంప్లాయ్మెంట్ వస్తుందని అడిగారు. ఇది తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీకు వచ్చిన రేట్లు అడిగితే రేట్లు ఇచ్చాడు, మీరు ఎలా కావాలంటే డెవలపింగ్ చేశాడు, సినిమా ఫీల్డ్ కోసం మీకు అన్నీ చేస్తే మీరు అవార్డు రౌడీలకు ఇమ్మని అడుగుతారా? ఇదా న్యాయం? ఎంత దాకా మీరు న్యాయం ఉందో ఒక్కసారి మనసులో ఆలోచించుకొని చెప్పండి. కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ సింగిల్గా ఆయన ఎలక్షన్స్కి వెళ్తాను, ఎస్ నేను ఏది ఏమైనా 6 100 అయినా నేను నమ్మిన ప్రజల దగ్గరికి ఓటేళ్తా, నేను నమ్మిన ప్రజలే నేను చేసిన న్యాయం అయితే నాకు ఓటేస్తారు, అంతే తప్ప ఈ పొత్తులతో ఆటలతో నాకు అవసరం లేదు అన్నారు. మీరు 10 మంది పొత్తులు పెట్టుకొని మీరు వెళ్ళాలనుకుంటున్నారు, అది మీ సొంతం. కానీ ఏదైనా సరే పొలిటికల్ ఏజ్గా ఒకటి పొలిటికల్గా మనం ఏంటంటే ప్రతిపక్షం అధికార పక్షం రెండు కలిసి ఏదైనా చేయాలి, ఆ రాష్ట్రాలు ఉంటాయి, అంతే తప్ప మనం తిట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు మీరు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తిట్టారు అంటున్నారు, మరి మీరు సోషల్ మీడియాలో చూస్తే టీడీపీ వాళ్ళు ఎంతమంది తిడుతున్నారండి? సోషల్ మీడియా టాప్లో టీడీపీ ఉంది, తిట్టడంలో టాప్, అవార్డు ఇవ్వాలంటే వాళ్ళకే ఇవ్వాలి. అంటే నేనేమంటానంటే తిట్టుకున్నంత మాత్రాన మనం తిట్టుకోవచ్చు, మీరు తిట్టుకో, తిట్టుకున్నంత మాత్రాన మన రాష్ట్రం డెవలప్ అవుద్దా, తిట్టుకున్నంత మాత్రం మన ఇండస్ట్రీ డెవలప్ అవుద్దా, మన ఇండస్ట్రీని బాగుని కాపాడుకుందాం. హీరోలందరికీ మా రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మీరు ఇక్కడ షూటింగ్ అక్కడ షూటింగ్ చేయండి, డైరెక్టర్స్ మీరు ఇక్కడ లొకేషన్స్ అక్కడ లొకేషన్స్ షూటింగ్స్ ప్లాన్ చేయండి. మీరు మా ఆంధ్రప్రదేశ్ని మర్చిపోతున్నారు, డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ మీరు ఎందుకు మర్చిపోతున్నారు? మీరు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఏ ఆంధ్రాలోనో, ఏ నర్సీపట్నంలోనో, లేకపోతే ఏ విజయవాడలోనో, ఏ గుడివాడలోనో ఉన్నవాళ్ళే, మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రాన్ని చూసిన డైరెక్టర్సే కదా. మేమేమంటున్నాం, మేము మన సొంత స్థలాన్ని సొంత భూమిని మర్చిపోకండి, దయచేసి అక్కడ ఇక్కడ 2 దగ్గర షూటింగ్ చేయాలి, నడిపించండి. ఇలాంటివన్నీ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళా మళ్ళా మీరు చెప్తున్నా టార్గెట్ వైసీపీని మీరు టార్గెట్ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకునేది ఉండదు. మీరు ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా మనం మంచిగానే మాట్లాడాలి, ఎందుకంటే మీరు మాట్లాడారని చెప్పేసి నేను రౌడీలా మాట్లాడాను అనుకో కరెక్ట్ కాదు అది. కనుక పెద్ద అందరూ అర్థం చేసుకోవాలి, పెద్దలు ఇండస్ట్రీ కోసం మంచి మాట్లాడాను తప్ప ఇలా రౌడీలా రోడ్ల మీద మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళకి మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఇది పోసాని కృష్ణమూర్తి గారికి మంచిది కాదు, కానీ దత్ గారికి మంచిది కాదు. ఎందుకు నేను అంటున్నానంటే దత్ గారు అన్నారు కాబట్టి ఆయన లోఫర్ అన్నాడు, ఆ మాట అనవసరం అవసరం ఆయనకి ఉండదు, ఈయన అనకపోతే అది కూడా ఉండదు. ఇప్పుడు ఆశేష్ గిరి గారి మాటలు చూశాను, ఆయన హుందాతనంగా మాట్లాడాడు, అవసరం లేదు అవార్డులు అన్నాడు, ఆ మాట అనొచ్చుగా. కనుక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది తప్పు. సినిమా ఇండస్ట్రీ అనేది మనం చులకన కాకూడదు. రేపు సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో సినిమా ఇక్కడ ఆడాలి అక్కడ ఆడాలి అందరం గుర్తుపెట్టుకోండి. ఇది రాజమౌళి గారి మాటలు నాకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా మీకు, ఇండస్ట్రీ కోసం ఏ రాత్రి అయినా సరే మేము ఉంటాం అన్న మాట ఛాంబర్లో రాజమౌళి గారికి మళ్ళీ గుర్తు చేస్తున్నా. తెలుగు ఇండస్ట్రీ మీకు త్రిబులార్ ఇక్కడ రేట్లు ఇచ్చారు అక్కడ రేట్లు ఇచ్చారు, త్రిబులారే కాదు ఏ సినిమాకైనా సరే సినిమాని బట్టి ఆయన రేట్లు కానీ ప్రజలు అందుబాటులో ఉండాలి రేట్లు అని చెప్పి అన్నీ చేసిన ఆయనకి మళ్ళా మళ్ళా మళ్ళీ అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే కాదన్నాడు, మనం వెళ్ళి ఏదైనా చెయ్యాలి, వారిది కూడా కరెక్ట్గా ఉండాలి. ఎఫ్డీసీ చైర్మన్ గారు రిక్వెస్ట్ జాయింట్ మీటింగ్ పెట్టండి, అక్కడ కూడా అందరితో సీఎం గారితో మాట్లాడండి. ఇలాంటివన్నీ ఈ నంది అవార్డుల కోసం వీటి కోసం ఈ గొడవలు కాకుండా డెవలపింగ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ సినిమా ఇండస్ట్రీ ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి, ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ స్వాగతం పాలక జాయింట్ మీటింగ్ పెడితే బాగుంటుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా అడుగుతారా? నంది అవార్డులు కాదండి, మన ఇండస్ట్రీ బాగుండాలని ముందు కొనుక్కో, నంది అవార్డులు కాదు కదా. ఇప్పుడు నేనేమంటా నంది అవార్డ్స్ కోసం కాదండి, ఇండస్ట్రీ ముందు మన 30% మాట ఇచ్చారు, 30% షూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం స్టార్ట్ చేశారు, మీరు ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు విశాఖపట్నంలో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నారు, రామానాయుడు గారి స్టూడియో ఎక్కడ కట్టారు అక్కడ కట్టారు, అలాగే అన్నపూర్ణ స్టూడియో అక్కడ కడతారా, లేకపోతే ఇంకోటి నట్టి కుమార్ స్టూడియో కడతారా, లేకపోతే ఇంకోటి కడతారా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్డోర్ యూనిట్ పెడతారా, ఆనంద్ సినిమా సర్వీస్ అక్కడ పెడతారా, ఇలాంటివన్నీ కూడా ముందు పెడితే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంటే అక్కడ ఒక జిఎస్టీ పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంటే మేము ఇచ్చిన 68% ఆంధ్రప్రదేశ్కి అక్కడ ఇన్కమ్ పెరుగుతుంది. మా ఎంప్లాయ్మెంట్ మా ఇన్కమ్ కోసమే ఆంధ్రప్రదేశ్ చూసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు ఏం చూసుకుంటుంది, మాకు మీకు మేము స్థలం ఇస్తే మాకేమొస్తుంది? మీకు 13 లక్షల కోట్లు మన టోటల్గా అన్నీ వచ్చాయంటే
దాంట్లో అక్కడ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఎంతమంది మాకు ఇన్కమ్ వస్తుంది, ఎంత ట్యాక్స్ వస్తుంది, మేము ల్యాండ్ మీకు ఇస్తే మాకేం ఉపయోగం వస్తుంది అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది. తెలంగాణలో కడుతున్నారు, అందుకనే కదా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది. ఎందుకంటే జిఎస్టీ అనేది ఇజ్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో పెట్టారు. మీ కార్పొరేట్ కంపెనీలు కూడా కొన్ని కొన్ని కంపెనీస్ అన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో లేవు చాలా. దానివల్ల ప్రాబ్లం అవుతుందని నేను చెప్తున్నా. మీకు ఇప్పుడు వెంకటేశ్వర ఫిల్మ్స్ ఉంది, వెంకటేశ్వర ఫిల్మ్స్ ఇక్కడ ఉంది, మీకు అక్కడ కూడా ఉండాలి. అలాగే మీకు సో మెనీ ఇస్ ద కంపెనీస్, నేను నా ఒక కంపెనీ చెప్పట్లే. ఇప్పుడు ఇది నా సొంత ఊరు అండి, ఇక్కడ నా సొంత ఊరు, ఇక్కడ నేనున్నాను. ఇప్పుడు అక్కడ సినిమాలు ఆడినవని ట్యాక్స్ నేను ఎక్కడి నుంచి కడతా? నా ఇండియా నుంచి ఎక్కడైనా కట్టుకోవచ్చు, నేను నాకు ఇండియాలో ఎక్కడైనా కట్టుకోవచ్చు. కానీ మేమేమంటున్నాంటే మా దగ్గర వచ్చిన ఇన్కమ్ని మీరు మాకడం, మాకు ట్యాక్స్ కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ కానీ అక్కడ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కడితే మాకేమొస్తుంది? మాకు మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఇన్కమ్ మాకు వస్తుంది. మీకు ఇప్పుడు మేమైతే మొత్తం సినిమా చూసేది మేమైతే, ఇన్కమ్ ఎక్కడికి వెళ్తుంది? తెలంగాణకు లేకపోతే ఇంకో పక్క ఇంకో పక్కకి వెళ్తుంది. మేము దాన్ని అడుగుతున్నాం. మీరు అన్నారు 5-6 కోట్లు పెడితే సరిపోతుంది. నేనేమంటున్నానంటే ఇది 5 కోట్ల విషయో 6 కోట్ల రూపాయల విషయోగా 2014 నుంచి నంది అవార్డ్స్ లేవు. ఇక్కడ తెలంగాణ ఇవ్వలేదు, అటు ఆంధ్రప్రదేశ్ ఇవ్వలేదు. నేనేం అడుగుతున్నానంటే మీరు ఆంధ్రప్రదేశ్ కోసం అడుగుతున్నారు కదా, తెలంగాణలో ఎందుకు అడగట్లేదు? సార్ ఇక్కడే ఉంటున్నాం, ఇక్కడే తింటున్నాం, ఇక్కడే షూటింగ్ చేస్తున్నాం, ఇక్కడే పడుతున్నాం. వాళ్ళన్న శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చెప్పారు, మేము ఏది కావాలన్నా మా దగ్గర లాభాలు ఎక్కువ వస్తున్నాయి, మేము అన్నీ మీకు సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు కదా. ఆ మనసుని గుర్తించి అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదు? ఏమండి, ఇక గవర్నమెంట్ని అడగడానికి ఏ గవర్నమెంట్ లోనికి రానివ్వదు, మీకు తెలుసో లేదో. 2014 నుంచి నో ఎంట్రీస్, 2014 నుంచి నో ఎంట్రీస్. అక్కడ మినిస్టర్లకే ఎంట్రీ లేవు, మాలాటర్లకి ఏమి ఎంట్రీ ఉంటుంది? 2014 ముందు మీరు అన్ని దానికి నేను సమానం చెప్పేవాడిని. ఎస్ మేము రాజశేఖర రెడ్డి గారు లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే సార్ మేము వస్తున్నాం సార్ 10 మంది. ఎస్ సార్ మాకు ఇది జరిగింది, ఇది అన్యాయం జరిగింది సార్, ఈ అన్యాయాన్ని మాకు అరికట్టండి సార్ అని అడిగేవారు. ఇప్పుడు ఎంట్రన్సే లేదు మేము, అంటే నేను వాస్తవం చెప్తాను, ఇది రియల్. ఇది నేను ఒక తెలంగాణ గవర్నమెంట్, రాష్ట్ర ఆంధ్ర గవర్నమెంట్ కూడా అదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్లో 10 మంది నిర్మాతలు వేసుకొని నేను వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి? వాళ్ళకంటే ముందు అక్కడ పిఏకి ఎక్కువైపోయింది. ఏ మినిస్ట్రీ? శ్రీనివాస్ యాదవ్ గారు. శ్రీనివాస్ యాదవ్ గారికి వెళ్ళి ఇప్పుడు మనం ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎందుకు వెళ్ళి అడగాలి? ఆయన అడిగితే ఏం చెప్పాడు? మా 5గురికే నా మేము గుర్తిస్తున్నాం, చాలా క్లియర్గా చెప్పాడు ఆయన. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చూసుకోండి. మేము ఇండస్ట్రీ అంటే 5గురు అనుకుంటున్నాం, 6గురు అనుకుంటున్నాం, మీరందరూ మాకు ఉన్నారో మాకు తెలియదు అని చెప్పాడు. మేమేమంటున్నామండి అంటే సార్ సినిమా ఇండస్ట్రీ అందరూ ఉంటే సినిమా ఇండస్ట్రీ, మేము లేకపోయినా పెద్దవాళ్ళు లేకపోయినా సినిమా ఇండస్ట్రీ. మేము లాస్ట్ టైం ఇంతకుముందు కూడా చెప్పా, పెద్దవాళ్ళు ఉండాలి, చిన్నవాళ్ళు ఉండాలి, చిన్న హీరోలు ఉండాలి, పెద్ద హీరోలు ఉండాలి, అందరూ కలిపితే సినిమా ఇండస్ట్రీ. చిన్న ఛానల్ ఉండాలి, పెద్ద ఛానల్ ఉండాలి, అన్ని ఛానల్ ఉండాలి. పెద్ద ఛానలే రావాలి, చిన్న ఛానల్ రావద్దంటే అవ్వదు, అన్నీ రావాలి. చిన్న పేపర్ నుంచి పెద్ద పేపర్ దాకా, రేపు చిన్న పేపరే పెద్ద పేపర్ అవుతుంది, ఈ చిన్న నిర్మాత పెద్ద నిర్మాత అవుతాడు. ఒక ఆఫీస్ బాయ్ ఈరోజు ఇంత నిర్మాత, ఈరోజు ఇంత నిర్మాత అయ్యాడు నటి కుమార్. వన్ టైం ఆఫీస్ బాయ్ 35 ఇయర్స్, ఇప్పుడు నేను నటి కుమార్ ఇంత నిర్మాత అయ్యాను అంటే ఎదుగుతూ అందరూ ఎదగాలనే కోరుకుంటాం. కానీ దానికి అక్కడ 2014 నుంచి అక్కడ గుర్తింపు లేదు. శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ అప్పుడు ఎలక్షన్స్ ఇది మీటింగ్స్ జరిగాయి కదా, టికెట్ రేట్ల మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు డైరెక్ట్గా ఆయనే చెప్పాడు. అందరూ అందరూ మైకులు ఉంది అంటే అప్పుడు దిల్రాజు అందరూ ఉంటాడు. కానీ ఆయన అడిగారంటే మొత్తం ఎందుకు సార్ మమ్మల్ని పిల్లలు అడిగితే, మాకు ఇండస్ట్రీ అంటే వాళ్ళు 5గురే, వాళ్ళు ఏం చెప్తే అది మనం చేస్తారు తప్ప అందరు ఇండస్ట్రీ అంటే మేము ఏదో గుర్తించలేదు. మాకు ఇండస్ట్రీ అంటే ఒక 5గురు అంతే తప్ప అందరినీ గుర్తించాలంటే మేమే అది ఉన్నారు కదా మొత్తం టోటల్గా. ఎవరైతే పెద్ద పెద్ద రాజమౌళి గారు ఎవరెవరు ఉన్నారో పెద్దవాళ్ళు వాలే అలా చెప్పారు కదా. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసిపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.